మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహం వచ్చి 5 రోజులైంది. ఆ శవం నిన్న రాత్రి గుండెపోటుతో మరణించిన 40 ఏళ్ల మహిళ అయి ఉండాలి. సమయం 5 గంటల సమయంలో ఆ మృతదేహాన్ని పాతిపెట్టి చీకటి పడే వరకు ఏడుస్తూ ఇంటివైపు నడుస్తూ దాదాపు 7 గంటలవుతోంది. వజీరాకు లాటరీ తగిలింది, కానీ రియాజ్ ఇంకా గజిబిజీ బన్నులో ఇరుక్కుపోయాడు. ఏది ఒప్పో ఏది తప్పు. అదే సమయంలో అతని మనసులో భయం కలిగింది. డెడ్ బాడీని ఎలా రేప్ చేస్తాడో వజీరా రియాజ్తో, ఏ రియాజ్, ఇప్పుడు నువ్వు అన్నింటికీ భయపడే పిల్లవి కావు, ఒక్కసారి నడిస్తే నువ్వు ఉండవు, గుర్తుంచుకోగలరు. వజీరా ఒప్పించడంతో అతను అంగీకరించాడు. ఇద్దరూ మేల్కొని రాత్రి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. దాదాపు 12 గంటలవుతుంది. రియాజ్ ని నిద్ర మత్తులో చుట్టుముట్టింది, కానీ వజీరా అతన్ని లేపింది. అతనికి టీ కప్పు ఇచ్చి, సిద్ధంగా ఉండండి, సమయం వచ్చింది. నిద్రలో రియాజ్ అన్నాడు, హే సోదరా, ఇది అవసరమా? కోపంగా అంది వజీరా. వద్దు, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బయలుదేరుతున్నాను. ఇలా చెబుతూనే వజీరా వెళ్లిపోయింది. రియాజ్ వెనక నుండి పిలిస్తే, ఆగండి అన్నయ్య అంటూ రియాజ్ పొద్దున్నే టీ తాగడం మొదలుపెట్టాడు. మరోవైపు వజీరా రియాజ్ వైపు చిరునవ్వుతో చూస్తూ నవ్వుతోంది. ఆ చల్లని రాత్రిలో ఇద్దరూ తమ బాధితురాలి వైపు నడిచారు. ఒక చేతిలో కర్ర, మరో చేతిలో టార్చ్. వజీరా ముందుకు నడుస్తోంది, అతని వెనుక రియాజ్ తన శాలువాను సరిచేయడానికి బయలుదేరాడు. ఇద్దరూ ఒక గుడ్డ కట్టి ఉన్నారు. వారి తలపై వారు, శీతాకాలంలో చల్లని గాలుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి. చివరికి ఇద్దరూ ఆ సమాధి దగ్గరకు చేరుకున్నారు. కాసేపటి తర్వాత వజీరా మరియు రియాజ్ సమాధి దిగువ నుండి రాతి పలకలను తరలించగలిగారు. ఈ పని వల్ల ఇద్దరికీ చలిపోతుంది. అయినా రియాజ్ కి ఏం చేయాలో అర్థం కాక వజీరా టార్చ్ తో సమాధి లోపలికి వెళ్లి రియాజ్ కి ఏదో సమస్య రాకుండా చూసుకోమని చెప్పింది. రియాజ్ కి చెప్పు, అదే వ్యక్తి సమాధి బయట వజీరా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరియు సమాధి లోపల నుండి తేలికపాటి వజీరా యొక్క స్వరం వస్తుంది. ఇది వజీరా యొక్క తాగుబోతు గురించి రియాజ్ కి చెబుతుంది. ఈ గొంతు విని రియాజ్ కూడా పూర్తిగా సిద్ధమయ్యాడు. దాదాపు 20 నిమిషాలు వేచి ఉన్న తర్వాత వజీరా ఆ సమాధి నుండి బయటకు వచ్చి తన బట్టలపై మట్టిని తుడుచుకుంటూ చెప్పింది, ఇది సరదాగా ఉంది రియాజ్ భాయిజాన్, మీరు కూడా వెళ్లి ఆనందించండి. రియాజ్ కూడా వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఈసారి వజీరా సమాధి వెలుపల కర్రతో నిలబడి ఉన్నాడు, మరియు రియాజ్ టార్చ్తో సమాధిలోకి ప్రవేశించాడు. రియాజ్ ఇదంతా మొదటిసారి చేస్తున్నాడు. ఆ శవంతో తను ఎంత దూరమయ్యాడో కాసేపటికి తను బతికున్న అమ్మాయి కాదు, శవం అని కూడా మర్చిపోయాడు. తన కోరిక తీర్చుకుని రియాజ్ కూడా దాదాపు 30 నిమిషాల్లో బయటకు వచ్చాడు. బయటకి రాగానే వజీరా అన్నట్టు బట్టల మీద మట్టి ఊడుస్తూనే ఉన్నాడు. సోదరా, నీకు ఎలా అనిపించింది? సిగ్గుపడుతూ అన్నాడు రియాజ్. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, స్వర్గంలో నీ మార్పు చూశాను. అప్పుడు ఏమైంది? ఇద్దరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నవ్వుతూ తమ ఇంటి వైపు నడవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారి ముఖాల్లో ఏముందో, ఇప్పుడు వారు రక్తసిక్తమై ఉన్నారు. ఇప్పుడే ఇద్దరూ ఏ అమ్మాయి లేదా స్త్రీ మృతదేహం కోసం వేచి ఉన్నారు, మరియు సాయంత్రం వరకు ఆమెను పాతిపెట్టడానికి ప్రయత్నించారు, మరియు రాత్రి మళ్లీ వారు తమ క్రూరత్వాన్ని కొనసాగించారు. ఇలా రోజులు గడిచిపోయాయి. మరియు సుమారు 4 సంవత్సరాల తరువాత వజీరా అనుమానాస్పదంగా మరణించింది. వజీరా ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. రోజులు గడిచాయి, ఇప్పుడు రియాజ్ ఒంటరి అయిపోయాడు, అందుకే ఇదంతా చేయడం మానేశాడు. కానీ 6 నెలల తర్వాత హఠాత్తుగా 20 ఏళ్ల అమ్మాయి శరీరం వచ్చింది. అమ్మాయి శవం చాలా అందంగా ఉంది. రియాజ్ లోపల ఉన్న దెయ్యం మళ్లీ నిద్రలేచింది. ఇంతకుముందు వజీరాతో చేసిన పనినే ఈ రాత్రికి చేస్తానని రియాజ్ అన్ని ప్లాన్లు వేసుకున్నాడు.
సాయంత్రం వరకు సమాధిలో ఉన్న మృతదేహాన్ని నొక్కిన తరువాత ప్రజలందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు. ఆపై ఏమిటి, రియాజ్ రాత్రి కోసం వేచి ఉండటం ప్రారంభించాడు. రాత్రి 1 గంట అవుతుంది. రియాజ్ టార్చ్ మరియు మట్టిని తొలగించే సాధనంతో ఆ సమాధికి చేరుకున్నాడు మరియు అతను మట్టిని తీసివేసి సమాధి యొక్క సిలియోను తీసివేసి శవం వైపు నుండి సమాధిలోకి ప్రవేశించాడు. ఈరోజు అతను చాలా ఆలోచిస్తున్నాడు. కానీ లోపలికి వెళ్లగానే రియాజ్ కి ఆ అమ్మాయి శవం కళ్ళు తెరిచి పళ్ళు మెరుస్తూ ఉండడం చూసి ఆ శవం కళ్ళలోంచి కాంతి రావడం తట్టుకోలేక రియాజ్ ఇదంతా చూసి పిచ్చెక్కిపోయాడు. రియాజ్ ఎలాగో ఆ సమాధి నుండి బయటపడ్డాడు మరియు అతని మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. క్రూరంగా అరుస్తూ నగరంలోని ఇళ్ల వైపు పరుగెత్తడం ప్రారంభించాడు. అతని గొంతు విని ప్రజలు అతనిని పట్టుకుని అతని అరుపుకు కారణం అడిగారు. రియాజ్ తన స్నేహితులు కలిసి అమ్మాయిలు ఆడవాళ్లపై ఎలా అత్యాచారానికి పాల్పడ్డారో ఇప్పుడు 300 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారని, ఈరోజు కూడా రియాజ్ బాలిక శవంతో కూడా అదే దారుణానికి ఒడిగట్టాడని అన్ని విషయాలు అందరికీ ఓపెన్ గా చెప్పాడు. కానీ అతని మెరిసే దంతాలు మరియు అతని కళ్లలో వెలుగులు రావడం చూసి అతను భయపడ్డాడు మరియు పిచ్చివాడిలా పరుగెత్తడం ప్రారంభించాడు. మరియు అతను నడుస్తున్నప్పుడు మరణించాడు.